న్యాయశాఖ సిబ్బందిని దూషించిన కేసులో మాజీ ఎంపీ హర్ష కుమార్ ను రాజమహేంద్రవరం పోలీసులు అరెస్టు చేశారు. గత సెప్టెంబర్ 28న ఓ భవనం కూల్చివేత సందర్భంగా జిల్లా కోర్టు సిబ్బందిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని, విధులకు ఆటంకం కలిగించారంటూ హర్ష కుమార్ పై మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. న్యాయస్థానం నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. అప్పటి నుంచి హర్ష కుమార్ అజ్ఞాతంలో ఉన్నారు. హర్ష కుమార్ రాజమహేంద్రవరంలోని ఆయన ఇంట్లో ఉన్నారన్న సమాచారంతో పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఆపై అరెస్టు చేశారు. హర్ష కుమార్ ను 7 అదనపు మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. ముఖ్యమంత్రి జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తూ తన తండ్రిని అరెస్టు చేశారని హర్ష కుమార్ కుమారుడు ఆరోపించారు. కావాలని చెప్పి ఫ్రైడే ఈవినింగ్, అది కూడా మార్నింగ్ నుంచి కూడా మేము ఇంట్లో ఉన్నాం, కావాలని పకడ్బందీగా 4 గంటలకు నోటీస్ ఇచ్చి 5:30కి అరెస్ట్ చేశారు. దీని వెనకాల ఖచ్చితంగా కూడా ప్రభుత్వ పెద్దలే దగ్గరుండి అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు మా మీద పెట్టినటువంటి కేసుల్ని మీరు పావుల కింద ఉపయోగించుకుని మీ పార్టీలో చేరట్లేదని చెప్పి ఎంత దౌర్జన్యంగా ఎన్బిడబ్ల్యూలు మా మీద ఇష్యూ చేయించి మమ్మల్ని అరెస్ట్ చేయించడానికి మీరు చేతును, ఇవన్నీ జరిగినంత మాత్రాన మేము మీ పార్టీలో జాయిన్ అయిపోతామని మీరు అనుకుంటున్నారేమో, అది ఎప్పటికీ జరగనటువంటి పని. ఏదన్నా ఉంటే హుందాతనంగా వ్యవహరించండి, అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను.